ఏదైతే ఇప్పుడు తిరుపతి లడ్డూకి సంబంధించి, తిరుమల లడ్డూకి సంబంధించిన ఇచ్చిన వివాదంలో ఇప్పుడు ఆల్ఫా సంస్థ నుండి కొనుగోలు చేస్తున్నారు. అది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సంస్థ. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పాయింట్స్ వైరల్ అవుతున్నాయి. ఆల్ఫా సంస్థకి సంబంధించిన దాంట్లో అది హలాల్ సర్టిఫికెట్ని మెన్షన్ చేస్తుంది అన్నటువంటి. హలాల్ సర్టిఫికెట్ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ పవిత్రమైనటువంటి ఆహారం కింద భావిస్తారు. అట్లాంటప్పుడు ఆ వాళ్ళ ప్రసాదంగా భావించేటటువంటి చోట్లన మన నెయ్యిని తీసుకోవడం ఏంటి అన్నటువంటిది కొంతమంది హిందుత్వవాదులు ఇప్పుడు రైట్ చేస్తున్నటువంటి పాయింట్. అది నిజమా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో సెట్ చేసి సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది.